ఏపీలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా విజయవాడలో కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించడంతో పాటుగా గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ని కోరనున్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి సంబంధించిన దర్శక నిర్మాతలంతా కలవనున్నారని తెలుస్తోంది. అలాగే అంటే వీరి సమావేశం ఎప్పుడుండే అవకాశం ఉంది ఈ రోజు విజయవాడలో, వివరాలు ఏంటి? సంతోష్ని, ఈ రోజు అయితే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే దర్శక నిర్మాతలు ఏదైతే టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఉన్న కలవనున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కూటమి విజయం సాధించిన తర్వాత వీరంతా కూడా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక శుభాకాంక్షలు తెలియజెప్పే ఒక కార్యక్రమం కూడా దీంట్లో ఉందని చెప్పేసి మనకు ప్రధానంగా తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఏదైతే సినిమాలకు సంబంధించి కొన్ని కొన్ని ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే మనకు ప్రధానంగా తెలుసు. ఆ ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తేనున్నట్లయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా సినిమా థియేటర్లకు సంబంధించి రేట్ల విషయంలో, రేట్ల పంపు విషయంలో కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ కోరనున్నట్టు, దీంతో పాటు థియేటర్లు మౌలిక సదుపాయాలు, థియేటర్ల పైన కొన్ని ఆంక్షలు కూడా గత ప్రభుత్వం విధించింది. వీటన్నిటికి సంబంధించి కొన్ని వెసులుబాట్లు కల్పించాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే దర్శక నిర్మాతలు అయితే విన్నవించినట్లు తెలుస్తుంది. అదే కాకుండా ఏదైతే దిల్రాజు కానీ ఇటు దిల్రాజు, దిల్రాజుతో పాటు టీవీ దానయ్య, అశ్విని దత్తు, మూవీ మేకర్స్ అసోసియేషన్స్ అండ్ మైత్రి మూవీ అసోసియేషన్స్, ఇట్లా అంటే ప్రముఖ నిర్మాతలు దర్శకులంతా కూడా ఈరోజు ఆయన యొక్క కేబినెట్ సమావేశం ఉదయం ఉంది. అనంతరం అయితే కలుస్తున్నట్లయితే మనకు ప్రధానంగా సమాచారం అంటే మధ్యాహ్న సమయంలో వారితో అయితే పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ భేటీలో ఏంటంటే ఎక్కువ శాతం అంటే సినిమాలకు సంబంధించిన అంశాలు, వాటికి సంబంధించినటువంటి థియేటర్లకు సంబంధించి కానీ టికెట్ల పెంపు విషయంలో కానీ ప్రధానంగా చర్చించి పవన్ కళ్యాణ్ దగ్గర ఆమోదం తీసుకోవాలనే ఆలోచన కూడా మనకు ప్రధానంగా తెలుస్తున్నట్టు ఉంది. సంతోష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.